సార్, మీరు వోక్స్ వ్యాగన్ కేసులో మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు సిబిఐ ఫెయిల్యూర్ అవుతుంది కాబట్టి కేసులు పోతున్నాయి, సిబిఐకి ఇవ్వండి అని చాలామంది అంటున్నారు అని. కానీ మీరు అదే మీరు శంకర్రావు గారి పేరు మీద జగన్ కేసులో సిబిఐ దర్యాప్తు కావాలంటే మరి మీరు కోర్టులు ఎందుకు వేశారు? దానికి ఒక కారణం ఉందండి. అంటే సిబిఐపై మీకు నమ్మకం లేనప్పుడు సిబిఐ కేసు ఇవ్వాలి అని? మనకు అంటే సిబిఐకి మొత్తం కంట్రీకి జ్యుడిషియల్ ఉన్న ఒకే ఒక ఆర్గనైజేషన్ సిబిఐ, ఒకే ఒక ఆర్గనైజేషన్. అప్పటి టైంలో మేము రిఫర్ చేసేటప్పుడు విజయంలో ఎక్సలెంట్ ఆఫీసర్ ఉన్నాడు, లక్ష్మీనారాయణ గారు ఇక్కడ డిఐజీగా ఉన్నాడు. ఆ టైంలో ఎటువంటి ఘోరాలు జరిగినాయంటే కోర్టు కూడా మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు నన్ను చూసి శంకర్రావుని చూసి నవ్వింది. మేము ప్రతి చోట పోయి పిటిషన్ ఇచ్చేవాళ్ళం, మీరు ఈ కేసులో జగన్ ఇవ్వడం ఏంటి, సీఎం ఇది ఎట్లా ప్రూవ్ అవుతుందండి? ఒక స్టేజ్లో శంకర్రావు గారిని కోర్టు కూడా అడిగింది, నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే కేసు వేయమని. దాంట్లో నేనేం స్టాండ్ తీసుకున్నానంటే కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఈజ్ ద డ్యూటీ ఆఫ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. నేను ఏదన్నా సాక్ష్యం తీసుకొచ్చి పెడితే అది తప్పైతే నన్ను అతను యాక్షన్ చేయొచ్చు, అదే పోలీస్ అయితే చేయలేదు. అది కాకుండా క్రిమినల్ జస్టిస్లో ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి, అగ్రీవ్డ్ పార్టీ ఈజ్ నాట్ ది ఇండివిజువల్, అగ్రీవ్డ్ పార్టీ ఈజ్ ద స్టేట్. అగ్రీవ్డ్ పార్టీ ఈజ్ ద స్టేట్ క్రిమినల్ జస్టిస్లో. ఏ అనే వ్యక్తి బీని చంపితే బీకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఏని చంపాలా? లేదు లేదు. వాళ్ళు ఎక్కడ పోవాలా? కోర్టుకు పోవాలి, పోలీసుకు పోవాలి. అవును, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్, వాళ్ళకు నష్టం జరిగినట్టు ఫీల్ అయ్యి వాళ్ళు కేసు వేయాలి. స్టేట్ వర్సెస్ ఇదని ఉంటుంది. ఈ జగన్ కేసులో మినిస్టర్లందరూ ముద్దాయిలు, ప్రాసిక్యూషన్ ఏజెన్సీ ఎవరంటే స్టేట్, స్టేట్ ఎవరంటే రిప్రజెంటెడ్ బై దీస్ వీళ్ళు మంత్రులు, ఇటు వాళ్ళే అటు వాళ్ళే. నేను అప్పుడు నేను శంకర్రావు గవర్నర్ దగ్గరికి పోయి చెప్పాము, ఇదేం పరిస్థితి సార్, స్టేట్ అంటే మంత్రులు, స్టేట్ ఇది బీయింగ్ రిప్రజెంటెడ్ బై మంత్రులు, వీళ్ళే మళ్ళీ ముద్దాయిలు అంటే వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ ఉంటారు, వాళ్ళందరినీ డిస్మిస్ చేయండి అని. వాళ్ళు మంత్రులు కొనసాగుతూ సిబిఐ కోర్టుకు వచ్చేవాళ్ళు, ఎంత ఘోరం సార్! కానీ అప్పట్లో రాజకీయ ఒత్తిళ్ళ మేరకే శంకర్రావు తరఫున మీరు జగన్ మీద కేసు వేశారు. రాజకీయ ఒత్తిళ్ళు కాదు సార్, అసలు కానీ ఎలాంటి ఆధారం లేకుండా? గమ్మతి ఏంటంటే ఆధారాలు మేము కలెక్ట్ చేశాం, పేపర్ కట్టింగ్లో మీరు ఆధారాలు పెట్టుకుంటారు. ఎందుకంటే సేమ్ అదే చెప్పాను కోర్టు కూడా, సార్ నేను ఒక మంత్రిగా 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, నాకు ఎక్కడ పోయినా కానీ జగన్ ఇది తినేశాడు అది తినేశాడు ఈ బిల్డింగ్ కట్టాడు అని చెప్తున్నారు. అవి సాక్ష్యాలు తీసుకొస్తే కోర్టులో ఏమి తీసుకోవటం లేదు, ఎక్కడ పోవాలా ఇటువంటి పరిస్థితిలో? ఈ 4 మేము చూపించాం, ఇదిగో సార్ ఫలానా రోజు జగన్ కంపెనీ రిజిస్టర్ చేశాడు, 4 రోజులలో ఆ కంపెనీ షేర్స్ అన్నీ ఒక పెద్ద ఆయన కొన్నాడు, ఆ పెద్ద ఆయనకు ఆ మరుసటి 4 రోజులలో 100 ఎకరాలు భూమి గవర్నమెంట్ నుంచి ఇచ్చింది. ఇట్లా 4 ఇన్సిడెంట్స్ చూపించాం, చూపించేస్తే వాస్తవంగా అవి ఉన్నాయి అక్కడ. అందులో జరిగింది వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఆ చిన్నదాన్ని పెద్దగా వాళ్ళే చేసుకున్నారు, మేమేం చేయలేదు. ఇప్పుడు శంకర్రావు కానీ నేను కానీ నిమిత్తం మాత్రం చాలా చిన్నోళ్ళం, చాలా కష్టపడి అది చేశాము. చాలా రోజులు వస్తే అసలు కేసు అడ్మిట్ అయిన రోజు శంకర్రావు గారిని మీ వాళ్ళు అందరూ పోయి అడిగితే నేను ఈ కేసు వేయలేదు నాయన, నన్ను అనవసరంగా ఎందుకు బాధ పెడుతున్నారు అన్నాడు. దాన్ని కష్టపడి ఎంత ఆ స్టేజ్కి తీసుకొచ్చింది మేము, ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అది చేస్తే. దాంట్లో ఈ విధంగా పబ్లిక్ ఎక్స్చెక్కర్ను చాలా లూట్ చేశారు అందరు, మంత్రులు అండ్ బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ కలిసి. ఈ కేసులన్నీ అయిన తర్వాత మంత్రులు ఏం చేశారు, బ్యూరోక్రాట్స్ని మొబైల్ చేసి వీళ్ళు సాక్షులు అయిపోయారు. ఒక స్పెసిఫిక్ కేసు నేను చెప్తాను, పేరే తీసుకొని చెప్తాను, శ్రీలక్ష్మి గారి కేసు. అసలు అది ఆ మొత్తం ఫైల్ అంతా హాఫ్ పేజీలోనే జరిగిందండి. ఇందులో ఇంకా మీరు వ్యవస్థల గురించి మంచిగా చేయడా మీరే చెప్పండి. హాఫ్ పేజీలో ఉన్న ఆఫీసర్స్ అందరు రికమెండ్ చేశారు. దాంట్లో గాలి జనార్దన్ రెడ్డి గారికి మైనింగ్ కాంట్రాక్ట్ ఇవ్వాలి, ప్రపోజల్ అదే రోజు వచ్చింది, అదే రోజు యాక్సెప్ట్ అయింది. అందులో అదే రోజు వేరే కాంపిటీటర్స్ ఉంటే వాళ్ళని ఎలిమినేట్ చేసినారు. అదే రోజు ఆ ఇవ్వాల్సిన భూమిలో సెంట్రల్ గవర్నమెంట్ది కొంచెం భూమి వస్తే నో అబ్జెక్షన్ అప్పుడే తెచ్చారు. చివరికి ఆ జీవోలు ఇష్యూ చేసింది 2 జీవోలు గవర్నర్ గారు అదే రోజు. నిజంగా ప్రాసెస్కి పోతే డ్రాఫ్ట్ జీవో అని పెట్టి అది పెట్టి పడుతుంది. చివరికి
అప్పుడున్న మంత్రి గారు నీ సిబిఐ వాళ్ళు పోయి పట్టుకుంటే నన్ను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బలవంతం చేస్తే నేను సంతకం పెట్టాను అని చెప్పినారు. కాబట్టి ఆమె ముద్దాయి అన్నారు. కానీ అందులో ఆమెకు వచ్చిన లాభం అంటూ ఏం పెద్దగా కనబడలేదు. కాదు కాదు, ఆమె ముద్దాయి కాదు, బలవంతం ఏముంది, ఇప్పుడు అప్పుడు గవర్నమెంట్ పాలసీ కింద చేసుకున్నారు, చేసుకొని చేశారు. అందులో మంచి వాళ్ళని పేరు తెచ్చారు, అప్పుడే పొలిటికల్ అది తెచ్చారు. మన దగ్గర పొలిటికల్ అడ్వైజర్గా ఉండేది పాపం ఆయన ఉండేదని, ఆయన ఎక్కడ లేకపోయినా కానీ ఆయన మీద తెచ్చారు. సిబిఐ వాళ్ళు కూడా ఎంబడిపడి క్వశ్చన్ చేశారు. అట్లా ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ప్రైమ్ ఆఫీసీ లేనిది. మీరు చెప్తున్నట్లుగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆ మినిస్టర్ కాకుండా బ్యూరోక్రెట్ అయిన ఆమె శ్రీలక్ష్మి గారు జైలుకు వెళ్ళడం అన్యాయంగా అనిపిస్తుంది. కానీ అన్యాయం అది, దాంట్లో మాత్రం ఆమె అన్యాయం చేశారు. ఐ మీన్ షీ హాస్ టేకెన్ ఆల్ ప్రికాషన్స్. సరే, ఒకసారి మనం వెనక్కి వస్తే జగన్ కేసులో శంకర్రావు గారి తరఫున మీరు పిటిషన్ వేశారు. సోనియా గాంధీ శంకర్రావు గారి తరఫున వేయించారనేది అప్పుడు రూమర్స్ వచ్చేది, వాస్తవం కాదంటారు? అది యాక్చువల్గా అది కోర్టులో డ్రామాటిక్ టర్న్స్ ఎట్లయిపోయిందంటే అది ఏ కోణాల్లో ఒక కేసుగా మారేది కాదు. ఏదే కానీ కేసులో ఎంక్వైరీ అనేది అసలు ఈ క్రిమినల్ దాంట్లో ఎంక్వైరీ అనేది ఉండదు. మీరు కంప్లైంట్ ఇస్తే ఇన్వెస్టిగేషన్ చేయాలా, ఇన్వెస్టిగేషన్లో తప్పైతే అది కొట్టేయాలా, నిజమైతే అతన్ని శిక్ష చేయాలి. ఈ కేసులో ఇవన్నీ వస్తుంటే ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయ్యే స్టేజ్కి ఏమైందంటే ఇవన్నీ కాయిదాలు ఉండాలంటే ఇన్వెస్టిగేషన్ చేయాలా, ఇన్వెస్టిగేషన్ చేయాలంటే కేసు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ వద్దు, మామూలుగా ఎంక్వైరీ చేద్దాం. ఈ పేపర్లు మీరు చెప్పినట్టే ఈ పేపర్లు అన్నీ వస్తున్నాయి కదా, అతను రాశాడు ఇతను అవి కరెక్టా కాదా, ఎంక్వైరీ చేద్దాం. అంతవరకు వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు ఒప్పుకోవాల్సింది లేదు ఎంక్వైరీ చేద్దామని. సెకండ్ క్వశ్చన్ ఏమొస్తుందండి, ఎంక్వైరీ అంటే ఎవరు చేయాలా? మేము ఉన్నాం పక్క రాష్ట్రాలలో చేయని, అయితే పక్క రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇంకే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు అటు ఇటని, చివరికి పోనీ సిబిఐ చేసి ఎవరికి ఇబ్బంది పెట్టదు, సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పిస్తుంది ఎంక్వైరీ రిపోర్ట్. కాబట్టి మీకేం నష్టం జరగదు, అంతవరకు ఒప్పుకున్నారు. ఆ సీల్డ్ కవర్ ఓపెన్ చేసే రోజు అప్పుడు కోర్టు ఏమై అభిప్రాయానికి వచ్చిందంటే, అసలు సీల్డ్ కవర్ ఎంక్వైరీ రిపోర్ట్ చదివితే మన మైండ్ కరప్ట్ అయిపోతుంది, అసలు ఉన్న వాస్తవాలు మనం ఎందుకు చూడొద్దు అని వాళ్ళు చూశారు. చూస్తే అందులో ప్రైమఫస్య ఉంది, దీనిలో ఇన్వెస్టిగేషన్ చేయొచ్చని ఆర్డర్ చేశారు. సీల్డ్ కవర్ ఇప్పకుండా, సీల్డ్ కవర్ ఇప్పకుండా ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేశారు. ఎవరు చేయాలా? సిబిఐ చేయాలి. అంటే ఫస్ట్ వాళ్ళు ఒప్పుకోకపోయి ఉంటుంటే ఈ ప్రాబ్లం ఉండేది కదా, ఇంతవరకు వచ్చేది కాదు కదా. కానీ దీని వెనక రాజకీయ కోణం ఉంది. అంటే జగన్ కాంగ్రెస్ పార్టీ వీడి రావడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్లో సోనియా గాంధీ అతన్ని ఇబ్బంది పెట్టాలని సార్. ఇప్పుడు 25,000 ఎకరాలు ఒంగోలులో 25,000 ఎకరాలు ఒకటే మనిషికి ఈ ప్రభుత్వం ఇస్తే ఎంత ప్రభుత్వ ఖజానా? కానీ జగన్కి అందులో ఏం సంబంధం ఉంటుందండి? అది ఇప్పుడు ఈయన షేర్స్ ఆయన కొన్నాడు. కానీ జగన్ ఇప్పుడు కూడా సచివాలయం సెక్రటరీకి పోలేదు, అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరిని బెదిరించలేదు. అవును, అసలు అటు వేపి పోని జగన్ని మీరు ఇందులో ఎలా ఫిక్సప్ చేయించుకొచ్చారు? ఇందులో ఫిక్సప్ అంటే ఇప్పుడు అల్టిమేట్గా ఎవరు బెనిఫిషరీ అవుతారో, ఒక గవర్నమెంట్ యొక్క యాక్షన్ వల్ల లేకపోతే యాక్షన్ చేయకపోవడం వల్ల వాళ్ళు ముద్దే అవుతారు. బెనిఫిషరీ అల్టిమేట్ బెనిఫిషరీ అతను. ఇప్పుడు అతనికి కూడా జరిగింది, మేము స్ట్రేట్ కట్గా ఇతనే అనలేదు, ఇన్వెస్టిగేషన్ చేయమన్నాం. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ ఇన్వెస్టిగేషన్లో జగన్ గారికి అక్విటయ్యే బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఈ వెంకట్కి దొరికినట్టు దొరుకుతుంది. అందులో అది ప్రూవ్ చేసుకోవాలి అతను. అతను మేము డైరెక్ట్గా అంటలే నువ్వే అని, ఎందుకంటే ఈ విధంగా జరిగింది కాబట్టి. కానీ ఇవన్నీ లెక్కలు చూస్తే ప్రతి దాంట్లో ఏదో ఒక చోట ఇతని కంపెనీ ఉండడము, ఆ కంపెనీకే ఇంకో జరగడం, ఈ విధంగా ఈ సీక్వెన్స్ వచ్చింది కాబట్టి అతను పాపం ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ మీరు చెప్తున్న ఆ కేసుల్లో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటారా లేదంటారా? ఎందుకంటే మీరు చెప్పిన వెంటనే హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం ఇవ్వలేదు, తర్వాత సీల్డ్ కవర్ ఓపెన్ చేయకుండానే సీల్డ్ కవర్ 3 సంవత్సరాలు సీల్డ్ 3 సంవత్సరాల తర్వాత కూడా సీల్డ్ కవర్ ఓపెన్ చేయకుండానే సిబిఐకి డైరెక్షన్ వెంటనే సిబిఐ కేసు టేకప్ చేయడం కాదు, కేసు కోర్టు ఎప్పుడే కానీ మెటీరియల్ ఎవిడెన్స్ లేకుండా కోర్టు రియాక్ట్ కాదు. ఎప్పుడే కానీ ఏ కేసులో అయినా కానీ అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఎవిడెన్స్ అబండెన్స్ అంత మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది, ఇవన్నీ క్లియర్ కట్గా కనబడుతున్నాయండి. ఇవన్నీ కనబడు కానీ అంటే ఆ తర్వాత సీక్వెన్స్లో కాదు, వాళ్ళు చేసింది కోర్టు చేసింది ఏంటంటే కోర్టు సిబిఐ డైరెక్షన్
ఇన్వెస్టిగేట్ చేయమని ఇన్వెస్టిగేట్ చేయమంది చేయమంటే వింటేనే వెంటనే సిబిఐ ఒక టోటల్గా స్టేట్లో అన్ని ఆఫీసర్లు తీసుకురావడం టీం ఫామ్ చేయడం టోటల్గా జగన్ మీద జగన్ ఆస్తుల మీద మొత్తం ఆ వ్యవహారం మీద ఒకేసారి దాడులు చేయడం జగన్ ని అరెస్ట్ చేయడం అదంతా జరిగింది. ఒక్క నిమిషం సార్, అయితే అయితే ఇదే టైంలో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా సిబిఐ దర్యాప్తు చేయమని ఒక వ్యక్తి కేసు వేస్తే దానికి సిబిఐ వాళ్ళు మా దగ్గర మ్యాన్ పవర్ లేదంటూ ఆ కేసులను తప్పించుకోవడానికి రెండింటి మధ్య రాజకీయ కోణం ఉందంటారు. అంటే దాంట్లో సరైన సాక్ష్యాధారాలు వాళ్ళు చూపించలేకపోయారు. దీంట్లో ఏ విధమైన కోణం ఉందో అంటే ఇది ఈ జరగగానే అక్కడ బెనిఫిట్, అది జరగగానే బెనిఫిట్. అటువంటి కేసెస్లో ఇప్పుడు ఆయన అయినప్పటి నుంచి అతను ఈ ఆస్తులు సంపాదించాడు ఆ ఆస్తులు సంపాదించాడు ఈ విధంగా అటువంటిది గ్రే ఏరియాలో కోర్టుకు పనికిరాదండి. అవి ఏమని ఉంటే కోర్టు సిస్టమ్ డైరెక్ట్ హైకోర్టు ఇన్వాల్వ్ కాదు. క్రిమినల్ జస్టిస్లో మున్సిపల్ కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎవిడెన్స్ ఇస్తే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా కూడా కోర్టు కాగ్నిజన్ తీసుకొని ముద్దాయిలను పిలిపించి 200 CRPCలో కేసు నడపవచ్చు. హైకోర్టుకి ఎప్పుడు పోతామంటే ఇవన్నీ ఎగ్జాస్ట్ అయిన తర్వాత హైకోర్టుకు పోవాలి. అయితే పొలిటికల్ కోణంలో ఇటువంటి రోజు కొన్ని వందల కేసులు వస్తుంటాయి. మేము ఆ రోజు వేసింది పాపం శంకర్రావు గారు నిజంగా కష్టపడి అప్పుడు ప్రతిదానికి రియాక్ట్ అయ్యేవాడు. ఏదన్నా అన్యాయం జరుగుతుంటే పోయి రియాక్ట్ అయ్యేవాడు. ఆయన కేవలం రాజకీయం కోసమే అంత ప్రతిరోజు రాజకీయంగా ఉంటే మళ్ళీ ఇవాళ అతను చీఫ్ మినిస్టర్ ఉండాలి కదండి, ఆయనకు టికెట్ కూడా వెళ్ళిన పరిస్థితి కదా. ఒకవేళ జగన్ కేసులో సోనియా గాంధీ గారు డైరెక్ట్ నిజంగా ఆ నెక్సెస్ వాళ్ళ ఇద్దరికి ఉండుంటే ఇవాళ శంకర్రావుని చీఫ్ మినిస్టర్ చేసి ఉండాలి కదా. శంకర్రావు టికెట్ కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా చేసిందంటే శంకర్రావుకు అక్కడ నెక్సెస్ లేదు. అతను స్వతహాగా చేశాడు, స్వతహాగా అనుభవిస్తున్నాడు. ఎప్పుడే కానీ సార్ ఇప్పుడు టార్చ్ బేరర్స్కు ఏదో ఒక స్టేజ్లో శంకర్రావుకు వచ్చిన పరిస్థితే వస్తుంది. ఎక్కడైనా చూడండి మీరు ఏ విషయంలో ఈ నెక్సెస్ లేదని చెప్పడానికి శంకర్రావే బెస్ట్ ఎగ్జాంపుల్. లేకపోతే దాని తర్వాత ఎటువంటి ప్రమోషన్ రాలేదు ఆయనకు, ఎటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ పెరిగింది కనబడలేదు. తగ్గుతూ పోయినాడు, తగ్గుతూ పోయినాడు. ఎందుకంటే అందరూ అన్ని వ్యవస్థలు వదిలేస్తాయండి. ఏదో ఒకడు ఆ కేసు నడిచినన్ని రోజులు మీడియా అది నడుస్తుంటుంది, కానీ దాని తర్వాత ఎవడు ఆదుకునేవాడు ఉండడు. చాలా కష్టమైన పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి. టికెట్ ఇచ్చేవాడు లేడు, ఇప్పుడే కాదు లాస్ట్ టైం కూడా ఇవ్వలేదు, అయిపోయినాడు కదా. అదే నెక్సెస్ ఉంటుంటే ఇప్పుడైతే వాళ్ళు పవర్లో ఉన్నారు కదా, అతన్ని తీసుకునేవాళ్ళు కదా, ఏదో ఒక రకంగా హెల్ప్ చేసేవాళ్ళు కదా. కాబట్టి ఆ నెక్సెస్ లేదు. ఈ కేసులో ఇప్పుడు జగన్ కేసులో మీరు చెప్తున్న ఆధారాలు బట్టి సిబిఐ మీద మీకున్న అభిప్రాయం బట్టి జగన్ కేసు నుంచి బయటపడతారా లేదా కంటిన్యూ అవుతారా? ఇప్పుడు సిబిఐ మీరే చూస్తున్నారు కదా, ఇన్ని సంవత్సరాలు అయినా ట్రయల్కి ఏది ఇవ్వటం లేదు కేసులు. అసలు ఎంత ఫాస్ట్గా క్రిమినల్ కేసెస్లో ఇటువంటి కేసెస్లో ట్రయల్కు తీస్తే ట్రయల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, ఎక్కడైంది అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు వస్తున్నారు, వస్తున్నాడంటే ఆ డిశ్చార్జ్ పిటిషను అదో ఇదో వస్తున్నది. కానీ ఇవాళ నలుగురు సాక్షులను విచారించి ఇంక రేపు నలుగురు సాక్షులను విచారించుకుంటూ అటు పోతే నిజం అవి ఉంటాయి ఏ కేసులో అయినా కానీ.